హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ టెస్ట్ ఫార్మాట్లో ఒక వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది రావాలని చెప్పేసి ఆలోచించి స్థాపించి నిర్వహించి కోవిడ్ కారణంగా కొన్ని సిరీస్లు రద్దయిపోతే పాయింట్స్ పర్సంటేజ్గా మార్చి అన్ని టీంలవన్నీ ఒప్పించి కుదిరినన్ని సిరీస్లు వచ్చేలాగా బోర్డులు కూడా కష్టపడి మొత్తం అంతా అయ్యేసరికి ఇండియా న్యూజిలాండ్ ఫైనల్స్కి చేరుకోవడానికి చూసాం. అద్భుతమైన పోరాటంతో ఇండియా అటు ఆస్ట్రేలియాలో బాగా ఆడడం చూసాం, ఇటు ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా ఇండియాలో కూడా బాగా ఆడడం చూసాం, మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం చూసాం. బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికాతో బాగా ఆడిన తర్వాత వెస్టిండీస్లో సిరీస్ గెలుచుకున్న తర్వాత న్యూజిలాండ్లో రెండు ఓడిపోవడం అనేది ఒకటే తప్ప ఈ సిరీస్ మొత్తం అంత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ భాగంలో భారత్ ఆడిన ఆట తీరు చూస్తే కనుక అవరా అనుకున్నాం మనం. మానం న్యూజిలాండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళ హోమ్ సిరీస్ని కంప్లీట్గా అడ్వాంటేజ్గా మార్చుకొని గెలుస్తూ వచ్చి చక్కటి పర్సంటేజ్ పాయింట్స్ కూడా తెచ్చుకొని వాళ్ళు కూడా కేన్ విలియమ్సన్ నేతృత్వంలో అద్భుతమైన పోరాట ప్రతిమ అలాగే అట్ ది సేమ్ టైం ఒక అద్భుతమైన ఆట తీరుని ప్రదర్శించి వాళ్ళు ఫైనల్స్కి వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఇంగ్లాండ్లో జరుగుతోంది. ఇంగ్లాండ్ కండిషన్స్కి అలవాటు పడడానికి టీమ్స్ ముందే వెళ్తాయన్న మాట మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎంత కండిషన్స్ అక్లమటైజ్ అయినా బాగుపడ్డా కూడా మ్యాచ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా పరిగణించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ స్టేట్మెంట్స్ వస్తున్నాయి న్యూజిలాండ్కి ఏమైనా ఎడ్జ్ ఉందా అని చెప్పేసి. భరత్ అరుణ్ కూడా ఇండియన్ టీమ్ కోచ్ కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండొచ్చు, బౌలింగ్ కోచ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది న్యూజిలాండ్ వాళ్ళకి అని చెప్పేసి చెప్పిన మాటను కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. సింపుల్ రీజన్ ఏంటంటే రెండు టెస్ట్ మ్యాచ్లు ముందే ఆడబోతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయ్యే ముందే ఆ ఫైనల్కి ముందే ఆ కండిషన్స్లో ఆ టెంపరేచర్కి అదే గ్రౌండ్లో ఆడినా ఆడకపోయినా ఆ విషయం పక్కన పెడితే కండిషన్స్ అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి ఆ కండిషన్స్కి అలవాటు పడి మ్యాచ్ ప్రాక్టీస్ తెచ్చుకొని ఇంకొంచెం బెటర్గా సన్నద్ధం అవుతున్నారన్న మాట మాత్రం వాస్తవం. ఎందుకు అంటే ఇంగ్లాండ్ వెదర్ అనేది చాలా ఫన్నీగా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి సమ్మర్ సెట్ ఆన్ అవుతుంది, ఎప్పుడు వాళ్ళకి టెంపరేచర్ స్పైక్ వెళ్తుంటాయి కిందకి వెళ్తుంటాయి, ఎప్పుడంతా కూడా మొత్తం స్నోలో కవర్ అయిపోతుంటుంది అన్న విషయం మనం చూసుకుంటూ ఉంటే చాలా మటుకు కొంచెం కోల్డ్ అట్మాస్ఫియర్ అని ఇంగ్లాండ్ ఉంటుంది. ఆ కోల్డ్ అట్మాస్ఫియర్లోకి అలవాటు పడడానికి కాస్త టైం పడుతుంది. ఒక ట్రాపికల్ కైండ్ ఆఫ్ ఎ క్లైమేట్ ఇండియాది, ఎస్పెషలీ ఏప్రిల్ మేలో క్లైమేట్ చూసుకుంటే కనుక వేరే లెవెల్లో ఉంటుంది. సడన్గా ఇంగ్లాండ్కి వెళ్ళాలంటే చాలా చాలా టెంపరేచర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఆ కండిషన్స్కి అక్లమెటైజ్ అవ్వడం, బాడీ కూడా రియాక్ట్ అవ్వడం, మూమెంట్ అంతా కూడా సరిగ్గా ఉండడం అండ్ ఎటువంటి ట్రబుల్స్ రాకుండా ఉండడం. ఇప్పుడు అఫ్ కోర్స్ బయోబబుల్ ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు ఉండి బయట అట్మాస్ఫియర్కి అంతగా పరిచయం కాకుండా లోపలే ఉండి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అక్లమెటైజ్ అయ్యి మళ్ళీ ఆడి ఇవన్నీ చాలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ముందే మ్యాచ్ ప్రాక్టీస్ ఆడిన టీంకి ఎప్పటికైనా కూడా అడ్వాంటేజ్. ఆల్రెడీ న్యూజిలాండ్ ఇండియాని 2-0 వాళ్ళ హోమ్ గ్రౌండ్లో డిఫీట్ చేసిన సంగతులు మనం చూస్తూ వచ్చాం. అది జరిగినప్పుడు కూడా ఇండియా న్యూజిలాండ్ సిరీస్ ఆడినప్పుడు కూడా అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం అనేది పోల్చుకుంటే ఓకే అంతా సిమిలర్గా ఉందా డిఫరెంట్గా ఉందా అని పక్కన పెట్టుకుంటే మనం జనరల్గా చూసుకుంటే న్యూజిలాండ్ వాళ్ళకి సమ్మర్ ఎప్పుడు వాళ్ళకి సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటారు కాబట్టి న్యూజిలాండ్కి ఆస్ట్రేలియాకి ఇండియాకి వింటర్ ఉన్నప్పుడు వాళ్ళకి సమ్మర్, ఇండియాకి సమ్మర్ ఉన్నప్పుడు వాళ్ళకి వింటర్. సో ఈ నేపథ్యంలో ఆలోచించుకుంటే కనుక డెఫినెట్లీ ఒక చిన్న ప్రాబ్లం అనేది రేజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే 2019లో ఆ భాగంలో మనం అబ్జర్వ్ చేసుకుని ఎట్లా ఇండియా ఎట్లా ఆడుతూ వచ్చింది, 2020 స్టార్టింగ్లో ఏమైంది, 2020 స్టార్టింగ్లో యాక్చువల్గా చెప్పాలంటే న్యూజిలాండ్ అప్పుడప్పుడు మెల్లిమెల్లిగా ఆ సమ్మర్ సీజన్స్ అవి ఇవి వస్తూ ఉన్నాయి. సో అక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళడానికి వాళ్ళకి కష్టంగానే ఉంటుంది, అందులో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. కానీ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఆ పిచ్చెస్ ఎలా ఉంటాయి. న్యూజిలాండ్లో స్వింగ్ బాగా అవుద్ది, పేస్ బాగా వస్తుంది, బౌండరీస్ కొంచెం షార్ట్గా ఉంటే అవన్నీ విషయం పక్కన పెడితే ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, సీమింగ్ అండ్ స్వింగింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఇంగ్లాండ్లో కూడా కండిషన్స్ ఉంటాయిగా. సో ఇప్పుడిప్పుడే ఆ టెంపరేచర్ కోల్డ్గా ఓవర్కాస్ట్గా ఉంటుందని మాట్లాడుకున్న మాట మీరు విన్నారు కాబట్టి ఓవర్కాస్ట్ కండిషన్స్, కోల్డ్ కండిషన్స్ అండ్ అలాగే పిచ్ స్వింగ్ అండ్ సీమ్ రెండూ ఉన్నాయంటే కనుక న్యాచురల్గా స్వింగ్ అండ్ సీమ్ ఆడే ప్లేయర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. న్యూజిలాండ్ అలాంటి గేమ్ ఆడతారు వాళ్ళ కంట్రీలో అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా వెళ్ళి అదే రీతిలో వాళ్ళు ఆడే ఒక ప్రయత్నం చేస్తారు కాబట్టి దే విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఈవెన్ ఇఫ్ ఈ సిరీస్ లేకుండా ఉంటే. ఇప్పుడు అదే వాళ్ళు ఇంగ్లాండ్తో ఒక సిరీస్ కుదించుకున్నారు కాబట్టి ఇంగ్లాండ్కి కూడా అదొక ఇదిగా ఉంటుంది, ఒక ఓపెనర్గా ఉంటుంది ఇంగ్లాండ్ కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా చాలా టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సిన అవసరం ఉంది, వాళ్ళు న్యూజిలాండ్తో ఆడాలి, ఇండియాతో ఆడాలి, పాకిస్తాన్తో ఆడాలి, బంగ్లాదేశ్తో ఆడాలి. సో ఇలా వాళ్ళ ఎఫ్టీపీ అంతా కూడా ఫుల్ సెట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా హోమ్లో అండ్ చాలా గ్యాప్ తర్వాత ప్లేయర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఒక లాంగ్ రన్ ప్రాసెస్లో మళ్ళీ మొదలవుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళందరూ ప్లేయర్స్ అవైలబుల్గా ఉండి ఆ రొటేషన్లు అవన్నీ గందరగోళాలు అన్నీ వాడుకొని వాళ్ళు చెక్ చేయాలని చూసుకుంటారు. సో ఇంగ్లాండ్ ప్రస్తుతానికి ఈ వీడియోలో జోడించకుండా న్యూజిలాండ్కి ఈ విషయం అడ్వాంటేజ్ అవుతుందన్నమాట ఇండియా గ్రహించిన మాట మాత్రం మనం అర్థం చేసుకోవాలి. సో ఇండియా ఏ రకంగా సన్నద్ధం అవ్వాలి అనే మాట మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ముందే వెళ్తున్నారు, ముందే ప్రిపేర్ అవుతూ ఉంటారు అండ్ అట్ ది సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇంగ్లాండ్కి ఇండియా
దాదాపు ఇదే టైంలో 2014లో వెళ్ళారు, 2018లో వెళ్ళారు. ఆ ప్లేయర్స్లో చాలామంది ఈ టీంలో కూడా ఉన్నారు. 2014లో వెళ్ళినప్పుడు, 2018లో ఉన్నప్పుడు కీ ప్లేయర్స్గా ఉన్నది విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, చేతేశ్వర్ పూజార కీ ప్లేయర్స్గా అట్లాగే ఉన్నారు. ఇషాంత్ శర్మ కీ ప్లేయర్గా అలాగే ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా కీ ప్లేయర్గా ఇప్పుడు ఓవర్సీస్ కండిషన్స్లో బాగా వేశాడు కాబట్టి తను కూడా లైన్లో ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం అశ్విన్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, తను కూడా బాగా నిలదొక్కుని ఆడుతూ ఉన్నాడు. ఇంగ్లాండ్లో వన్ డే అండ్ అలాగే T20 దాంట్లో బాగా రాణించిన ప్లేయర్గా రోహిత్ శర్మ ఓపెనింగ్గా ఉన్నాడు. అఫ్కోర్స్ ఈ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ అనేది క్వశ్చన్ మార్క్, దాని గురించి మనం మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం ఎలా ఉంటుంది ఏంటి ఆ పరిస్థితి ఏంటి. బట్ ది వే హీ ప్లేడ్ ఇన్ ఆస్ట్రేలియా డెఫినెట్లీ ఒక మంచి ఊపు అనేది ఇస్తుంది రైట్ అని చెప్పి. సో స్వింగ్ అండ్ బౌన్స్ ఎట్లా కాంబ్యాట్ చేస్తుంది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మనం ఇంకా చెప్పుకోవాలంటే రిషబ్ పంత్కి అదే ఇంగ్లాండ్లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక మంచి సెంచరీ కూడా ఉంది. సో వీళ్ళ దగ్గర కూడా ప్లేయర్స్ ఎవరైతే ఈ టైంలో ఇంగ్లాండ్కి వెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలిసి కండిషన్స్ ఎలా ఉంటాయి. అఫ్కోర్స్ మ్యాచ్ ప్రాక్టీస్ లేదన్నమాట వాస్తవమే, కానీ ఎక్స్పీరియన్స్ పరంగా న్యూజిలాండ్ టీంకి ఎలాగైతే ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో దాంతో ఇండియన్ టీం ఎక్స్పీరియన్స్ని పోల్చుకున్నా, నెంబర్ ఆఫ్ రన్స్ చూసుకున్నా, నెంబర్ ఆఫ్ మ్యాచెస్ చూసుకున్నా, నెంబర్ ఆఫ్ విన్స్ చూసుకున్నా, రీసెంట్ ఫామ్స్ చూసుకున్నా, అన్నీ చూసుకున్నా కూడా వీళ్ళకు ఒక నిర్దిష్టమైన ఆ ఎక్స్పీరియన్స్, ఆ మ్యాచ్ ఆడిన తీరు ఇవన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. రెండోది ఒక ఫియర్లెస్ యాటిట్యూడ్ అనేది ఇండియాకి ఎట్లాగో డెవలప్ అయింది. ఈ బౌలింగ్ కండిషన్స్లో ఇషాంత్ శర్మ, బుమ్రా, షమి, సిరాజ్ ఎస్పెషలీ వీళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. రెడ్ బాల్తో సిరాజ్, ఇషాంత్ శర్మ ఆన్ స్వింగింగ్ అండ్ సీమింగ్ కండిషన్స్ దే ఆర్ సూపర్ ప్లేయర్స్ వాళ్ళిద్దరు. బుమ్రా ఇటు తిరిగి మంచి బౌలర్, షమి మంచి ఫామ్లో ఉన్నాడు, ఉమేష్ యాదవ్ కూడా నాకు హెల్ప్ చేయడానికి. సో సీమింగ్ యూనిట్ చాలా బాగుంది. విహారీ అక్కడ కౌంటీ అవి ఆడితే తను కూడా రెడీగా ఉన్నాడు. ఒకవేళ కనుక మ్యాచ్ ప్రాక్టీస్లో కొంచెం అది అది ఇది ఉందనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ మైట్ బ్రేక్ త్రూ హనుమ విహారీకి. సో ఇన్ని కండిషన్స్ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మ్యాచ్ ప్రాక్టీస్ అనే విషయంలో న్యూజిలాండ్కి అడ్వాంటేజ్ ఉన్నా, ఇండియాకి అసలు మొత్తం అంతా తీసిపోయిందనే విధ వార్తలు మీరు చూస్తున్నారు, వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎస్, దేర్ ఈస్ అ స్లైట్ అడ్వాంటేజ్, బట్ ఆ అడ్వాంటేజ్ వల్ల న్యూజిలాండ్ ఫేవరెట్స్గా స్టార్ట్ అవుతారు అని మాత్రం మనం చెప్పలేము. ఒక మంచి కాంటెస్ట్ అనేది రాబోతుంది, దీనికి సంబంధించి వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. సో యా, స్టే ట్యూన్డ్ ఈగల్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.